शुद्धि 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 सर्वशक्त प्रभु प्रातःकाल स्तुति नीके चेविंतुमु शुद्धि 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 कृपाकाला देवा मुगुरयुंडु दैवात्रिकुडा शुद्धि 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 आनि परमांदु परवासुदलाहिनि त्यागिंतुरु सेरपु केरुबुलु साष्टांग पाड़ी नित्युडवैना निन्नु तेंतुरु शुद्धि 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 तेजरिल्लु पापी कन्नु चुड़ालेनी मेघवासिवी अद्वितीय प्रभु नीवु मात्रमेनु करुणा शक्ति प्रेमारूपिणी शुद्धि 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 सर्वशक्ता प्रभु सृष्टि जाल पंथानि कीर्ति वाडुरु शुद्धि 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 कृपाकाला देवा मुगुरयुंडु दैवात्रिकुडा దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబలెను. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలనూ జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మరక్షణగా ఇచ్చుట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా ప్రాణముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్ము నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మడైన ఓ దేవా, సత్యమంతరులోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపరిచినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మడైన ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీ ఎదుట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను, మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మళ్ళీ మనమే మోసపుచ్చుకుందము,
మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందుము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరానివి చేస్తుమి. మాలో క్షమమేమీ లేదు. ఆయనను మా ప్రభు ఆయన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా పాప పీడితులు మన మమ్మను కరుణింపము. ఓ దేవా తమ తప్పిదం ఒప్పుకొని వారిని ఖాయము, పశ్చాత్తాపడవ తిరిగి చేర్చుకునుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగు లాగున మేము ఇక భక్తి నీతి శుభతలతో జీవించలాగున ఆయన నిమిత్తము దాయ చేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు, మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకునుడు తగిన సమయము దాయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదియందుని ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము ఆది కాండము 1:24-28 ఆది కాండము 1:24-28 చదువుకుందాం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుదాకా అని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాపు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాపు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇంత మట్టుకు పాట ముసరి. దేవుడు తన లేఖనమును దీవించి ఆశీర్వదించును గాక. రెండవ పాఠము చదవబడును. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ సువార్త పాఠ భాగము యోహాను సువార్త 1:9-9 చూపుతున్నటువంటి దేవుని లేఖన పఠనం ఇది. యోహాను సువార్త 1:9-9 చదువుతున్నటువంటి దేవుని వైపు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగిను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్షిమించు చుట్టూకో సాక్షిగా వచ్చాను.
అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్షిమించుటకు అతడు వచ్చి నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుతున్నది ఈ దినమునకు ఏర్పాటు చేయబడినట్టు పరిశుద్ధ లేఖన భాగం సరే ఆరాధనలోని రెండవ కీర్తనగా 264వ సంగీతం పాడుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున సంఘమంతరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరూ కూడా మరి దేవుని మహాకృపలో సంరక్షించబడుతున్నారని, ఆయన యొక్క మహాదయలో భద్రపరచబడుతున్నారని ప్రార్థిస్తున్నాను. మరి యొక్క సమయంలో మరి దేవుని యొక్క
వాక్య పరిచర్యలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, సకల యుగములకు రాజు రాజువును రారాజు అయినటువంటి గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమును మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాము నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నైనా నీ పరిశుద్ధ వాక్య ధ్యానము చేయుచుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ ప్రోక్షణ అభిషేకం మాకు దాయిచేసి నీ వాక్యమును యుక్తముగా ప్రభా మేము ధ్యానించు కృపను మాకు దాయిచేయమని, నీ సేవకుడు నన్ను ప్రభా నీ సులభచాటను మరుగుపరచి నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, మరి యొక్క ఆదివారము ఒక ప్రత్యేకమైన ఆదివారము. దీన్ని మనము త్రిత్వ ఆదివారముగా దీన్ని ఆచరిస్తున్నాము, త్రిత్వ ఆదివారము. కాబట్టి మన యొక్క ధ్యాన అంశం ఏమనగా త్రిత్వ దేవుని ఆరాధించుట త్రిత్వ దేవుని ఆరాధించుట, వర్షిప్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. త్రిత్వ దేవుడు అనేటువంటి యొక్క మాట, త్రిత్వము అనేటువంటి మాట మరి చాలా ప్రసిద్ధిగాంచింది. మరి బైబిల్ గ్రంథంలో ఈ మాట అయితే కనబడదు, కానీ సిద్ధాంతపరంగా మరి మన యొక్క క్రైస్తవ సాక్ష్య జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, అలాగే మరి వేదాంత మరి విద్యా విషయంలో కానీ ఈ సిద్ధాంతము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఈ పేరైతే కనబడదు, కానీ దీని ప్రస్తావన అయితే కనబడదు, కానీ దాని గురించిన భావము, దాని గురించినటువంటి వర్ణన అనేది బైబిల్ గ్రంథం అంతా కూడా మనం గమనించగలం. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆయా కాలముల్లో, ఆయా సమయాల్లో, ఆయా రీతులుగా మానవ రక్షణార్థమై వారు జరిగించినటువంటి ఆ రక్షణ కార్యమును, ఆ యొక్క విమోచన కార్యమును, మరి వారు చేసినటువంటి ఈ యొక్క మరి కార్యమంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ త్రిత్వ దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలము. యెహోవా దేవుడు పాత నిబంధన గ్రంథములు మరి తన కార్యాన్ని చేశాడు. కృత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారునిగా కార్యం చేశాడు. ఇప్పుడు ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కూడా మరి ఒకే కార్యము అనగా రక్షణ సంకల్పము, రక్షణ కార్యమును మరి మానవుల జీవితాల్లో నెరవేరుస్తూ అనేక మానవులందరినీ కూడా తమ యొక్క రక్షణ ప్రణాళికలోనికి నడిపించుకుంటూ వారిని రక్షిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆ రక్షణలో మీరు నేను కూడా ఉన్నామనేటువంటి సంతోషం కలిగిన వారమై ఇంకా లేని వారిని ఈ యొక్క రక్షణ అనుభవంలో నడిపించేటువంటి ఆ పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా మనం కలిసి చేయవలసిన వారమే ఉన్నామని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క త్రిత్వం అనేటువంటి సిద్ధాంతము కేవలం మనుషుల యొక్క మానవ మరి తలంపులతో పుట్టింది కాదు, కానీ లేకపోతే హ్యూమన్ స్పెక్యులేషన్స్ అంటారు, అనగా ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఏదో మాట మాట్లాడడం అట్లయితే కాదు, కానీ ఇది సంఘము మరి ఏక దేవుని ఆరాధనను అనేటువంటి ఆ యొక్క భావాన్ని బదిలపరచడానికి సంఘము కనిపెట్టినటువంటి ఒక పదము త్రిత్వము. ద చర్చ్ హ్యాస్ డెవలప్డ్ దిస్ డాక్ట్రిన్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ది మోనోథియిస్టిక్ ఫెయిత్. ఏక దేవుని ఆరాధన, క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళు ఆరాధించరు. చాలామంది అనుకుంటారు ముగ్గురు దేవుళ్ళు క్రైస్తవులు ఆరాధిస్తున్నారని, కాదు, ఒక దేవుని ఆరాధిస్తున్నాం మనం. కానీ ఆ ఒక దేవుడు ఆయా కాలాలలో తను తాను బయలుపరుచుకున్న విధానాన్ని మనం చూసి మనము మన రక్షణ కొరకు అటువంటి కార్యం ఆయన చేశాడని అర్థం చేసుకుంటూ మనము మన యొక్క రక్షణలో ముందుకు సాగవలసిన వారమే ఉన్నాము. ఆ దేవుని అర్థం చేసుకోవడంలో ఆయన యొక్క నడిపింపు సహాయాన్ని కోరవలసిన వారమే ఉన్నాము. కాబట్టి ఆ దేవు ఈ యొక్క త్రిత్వమైనటువంటి మాటను మరి ముందుగా చర్చ్ ఫాదర్ టెర్టూలియన్ అనేటువంటి ఆయన 2వ శతాబ్దంలో దీన్ని ఆయన ఉపయోగించినట్లు మనం గమనించాలి. ఆయన మరి ఇచ్చినటువంటి దీని వర్ణన ఏంటంటే, టెర్టూలియన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ గారు ఒక చెట్టును ఆయన తీసుకున్నాడు. చెట్టు ఉంది, దానికి వేర్లు ఉన్నాయి, దానికి కాండం ఉంది, అలాగే దానికి ఆకులు లేక పలములు ఉన్నాయి కదండి. సో దీనంతటి కలిపి మనం చెట్టే అంటున్నాము, కానీ ఈ చెట్టులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి కనబడని మరి వేర్లు ఉన్నాయి, అలాగే కనబడేటువంటి ఒక ట్రంక్ అనగా మరి కాండం ఉంది, అలాగే కనబడేటువంటి ఆకులు లేక ఫలాలు ఉన్నాయి. ఈ మూడు పదార్థాల సమ్మేళనే చెట్టు, ట్రీ కదండి. కాబట్టి దేన్ని మనం విడివిడిగా పిలవం కానీ చెట్టు అంటాం. అన్నప్పుడు మన ఉద్దేశం ఏంటంటే దానికి వేర్లు ఉన్నాయి, దానికి కాండం ఉంది, దానికి ఆకులు ఫలాలు ఉన్నామని మన భావన. మనం మానవ శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు మానవ శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. త్రిత్వమైనటువంటి దేవుడు ఆయన ఈ మానవుని కూడా తన స్వరూపంలో తన పోలిక చెప్పిన ఆయన సృజించినప్పుడు 3 భాగాలుగా ఆయన సృజించాడు కదండి. ఒకటి శరీరము, మనస్సు, ఆత్మ. శరీరము, మనస్సు, ఆత్మ కదండి, ఈ మూడు కలిపి ట్రైపార్టెడ్ బీయింగ్ అంటాం అన్నమాట. ఈ యొక్క మూడు విషయాల సమ్మేళనమే మానవుడు లేకపోతే మానవ శరీరము. కేవలం శరీరమే కాదు, శరీరంలో మనసు ఉంది,
అలాగే శరీరంలో ఆత్మ ఉంది. దీన్ని సృజించిన వాడు త్రియేక దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆయన సృజించడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క మరి త్రిత్వం అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని మరి సిద్ధాంతము అనేది ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఎందుకు దీన్ని మరి దాన్ని కాయిన్ చేయవలసి వచ్చిందంటే, ఏరియన్ అనేటువంటి ఒక చర్చ్ ప్రీస్ట్ ఉన్నాడు అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి చర్చ్లో ఉన్నటువంటి ప్రీస్ట్ ఏరియన్. ఈయన 236 సంవత్సరాల మధ్య జీవించాడనమాట. ఈయన ఒక చర్చ్ ఫాదరే కానీ ఈయన తన యొక్క బుద్ధి వక్రీకరించి మరి వాక్యాన్ని ఆయన వక్రీకరించి ఆయన యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని ఆయన ఒప్పుకోకుండా మరి కేవలము ఆయన ఒక సుపీరియర్ స్పిరిట్గా అనగా ఉన్నతమైనటువంటి ఒక ఆత్మగాను మరి అలాగే ఆయనకంటూ ఎటువంటి విధమైన దైవత్వము లేదు, ఈ విజ్ అ క్రియేటెడ్ బీయింగ్ అనగా ఆయన సృజించబడినటువంటి ఒక మరి ఒక ఆత్మ లేకపోతే ఒక శ్రే ఒక శక్తి అనేటువంటిది ఈ యొక్క మరి ఏరియస్ గారి యొక్క ఏరియస్ యొక్క వాదన. కాబట్టి యేసుక్రీస్తు వారిని అనగా ఈ త్రిత్వంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన తీసేస్తున్నాడు. ఆయనకు దైవత్వం ఆపాదించట్లేదు. ఆయన దైవము కాదు, ఆయన దేవుని కుమారుడు కాడు. ఆయన కేవలం ఒక ఈజ్ ఎ సుపీరియర్ స్పిరిట్ అంతే. అతను ఒక దేవుని చేత సృజించబడినటువంటి ఒక జీవి తప్ప మరి దేవుడు కాదు అని తను తాను ఒక సిద్ధాంతాన్ని దాన్ని ఏరియన్ థియరీ అంటారనమాట, దాన్ని తీసుకొచ్చాడు. దాన్ని ఏరియన్ కాంట్రవర్సీ అని కూడా అంటాం మనం. సో దాన్ని రెఫ్యూట్ చేయడానికి అనగా దాన్ని ఖండించడానికి చర్చ్ ఫాదర్స్ అనేటువంటి టెర్టూలియన్, అలాగే ఆరిగన్, అలాగే ఇరేనియస్ అనేటువంటి చర్చ్ ఫాదర్స్, మరి ముఖ్యంగా ఎథనేషియస్ అనేటువంటి చర్చ్ ఫాదరు ఈ యొక్క సిద్ధాంతాన్ని రూపొందించాడు, త్రిత్వం అనే సిద్ధాంతాన్ని. దీనంతటికీ కూడా మరి సిద్ధాంతం అంతటి కూడా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉంటుందంటే, నైస్య విశ్వాసూత్రం మనం చదివేటువంటి నైస్య విశ్వాసూత్రం ముందు చూసారా, ప్రతి ఆదివారం కూడా మనం చదువుతాం. ముందుగా అపోస్తల విశ్వాసూత్రము, అలాగే తర్వాత నైస్య విశ్వాసూత్రము. ఇవేంటనగా మనము ఆరాధించే దేవుడు ఒక దేవుడే, కానీ ఈ దేవుడు మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఎవరు ఎవరికి కూడా తక్కువ కాదు. అందరూ కూడా దైవత్వం అందరికీ ఉంది. దేవుడైన యెహోవాకు దైవత్వం ఉంది, కుమారుడికి దైవత్వం ఉంది, అలాగే మరి పరిశుద్ధాత్మ కూడా దైవత్వం ఉంది. కాబట్టి ఎవరు కూడా తక్కువ కాదు. అందరూ కూడా సమానులే. దే ఆర్ ఇన్ ఈక్వల్ ఇన్ ఎసెన్స్, బట్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ వర్క్స్ కదా. వారు స్వభావంలో ఒకటే ఉన్నారు, కానీ వారి యొక్క పనుల్లో మాత్రము మరి తండ్రి అయిన దేవుడు ఒక పని చేశాడు, కుమారుడైన దేవుడు రక్షణ సంకల్పాన్ని నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ మన జీవితాల్లోకి ఆయన ఆపాదిస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతము. దీన్నే మనము నైస విశ్వాస సూత్రంలో మనం చదువుతూ ఉంటాం. మరి ఈ యొక్క నైసియా అనేటువంటి కౌన్సిల్లో 325వ మరి క్రీస్తు శకంలో 325వ సంవత్సరంలో ఈ యొక్క సిద్ధాంతం అనేది రూపొందించబడింది. కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క ఆధ్వర్యమున ఈ యొక్క సిద్ధాంతం అనేది రూపొందించబడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని అనగా ఈ యొక్క నైస్య విశ్వాస సిద్ధాంతాన్ని చదువుతూ ఉంటాయి. చాలామంది కొంతమంది ఫెలోషిప్ చర్చెస్ వాళ్ళు చదవరు కదా. ఇది పునాది అనమాట. పునాది లేకుండా మనం సంఘాన్ని కట్టడం అంటే కుదరదు. ఈ పునాది మీదే సంఘం అనేది కట్టబడింది. కాబట్టి వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ది బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ది చర్చ్ అండ్ ద డాక్టర్స్ ఆఫ్ ది చర్చ్ అనమాట. కాబట్టి ఈ యొక్క చిన్న వివరణతో మనము ముందుకు వెళ్దాం ప్రియులారా. మరి యెషయా భక్తుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1-3 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ ఒక మహా గొప్ప మరి దేవుని యొక్క ప్రత్యక్షతను అతను చూసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-3 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమందు అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా మరి శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదే అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి అని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియుల. కాబట్టి యెషయా భక్తునికి ఒక గొప్ప దర్శనము వచ్చిందనమాట. ఆ దర్శనములో ఆయన చూసింది ఏంటంటే, అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన ఆసీనుడైనటువంటి దేవుణ్ణి ఆయన చూచాడనమాట. అదండి, ఉజ్జయారాజు మృతి పొందిన సంవత్సరం, ఉజ్జయా కుష్టి వ్యాధితో మృతి చెందాడు. కానీ ఇస్రాయేలు రాజు అయినటువంటి యెహోవా దేవుడు ఆయన సజీవుడిగానే ఉన్నాడు, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడని మరి ఈ యొక్క యెషయా భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ఆయన ఆ
ఆ యొక్క సింహాసనపు యొక్క దర్శనాన్ని చూచాడు. హీ సా ద విజన్ ఆఫ్ ద థ్రోన్. ఆ సింహాసనము మీద ఆయన మరి త్రియేక దేవుని చూచాడనమాట కదా. మరి ఆ దేవుడు ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని ఆయన ఇక్కడ మనం చూస్తున్నాము కదా. ఉన్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా, ఈ ప్రభువు అనేటువంటి మాటను మనము గ్రీక్లో తీసుకున్నప్పుడు అడోనాయి అడోనాయి అంటాం. అడోనాయి అనగానే అది దట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ త్రీ ఇన్ వన్, అనగా ప్రభు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మడైన దేవుడు, ముగ్గురు కూడా ఆ సింహాసనం మీద వారు ఏక దేవునిగా ఆసీనులై ఉన్నారు. అడోనాయి ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ ది ట్రయూన్ గాడ్ హెడ్ కదా. కాబట్టి కేవలం యెహోవా దేవుని చూడలేదు యెషయా భక్తుడు, తండ్రి అయిన దేవుని చూశాడు, కుమారుడైన దేవుని చూశాడు, పరిశుద్ధాత్ముడైన దేవుని చూశాడు, ఈ ముగ్గురిని కూడా ఆయన చూశాడు. ఆ ఒక రీతిలోనే చూశాడు ఆయన. అదే అడోనాయి కదా, ద లార్డ్ అనేటువంటి మాట అక్కడ ఉందన్నమాట. హీ సా ద లార్డ్ ఇన్ ద ఆన్ ద ఇన్ ద హై అండ్ లిఫ్టెడ్ అప్ థ్రోన్. కాబట్టి ఆ సింహాసనము మరి చాలా మరి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని యొక్క మహిమను ఆయన చూసినట్లు మనం చూస్తున్నాం. సో ఇట్స్ ఏ థ్రోన్ ఆఫ్ గ్లోరీ బిఫోర్ విచ్ వి వర్షిప్ కదా. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని మహిమ ఎదుట ప్రతి ఒక్కరు కూడా ఆరాధించవలసిన వారు ఉన్నారు. అందుకనే అక్కడ కెరూపులు వారందరూ కూడా పరిశుద్ధుడు సర్వాధికారి అనే దేవుడు, నిత్యము పరిశుద్ధుడు ఉన్నవాడు, మరి అలాగే అటువంటి గొప్ప నినాదముతో యేసు మరి తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుని దేవుణ్ణి, పరిశుద్ధాత్మైన దేవుణ్ణి వారు ఆరాధిస్తూ వారు ఆ యొక్క మరి గాన ప్రతిగానాలు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే ఇట్స్ థ్రోన్ ఆఫ్ గవర్నమెంట్, అది ఆ ప్రభుత్వం చేసేటువంటి మరి సింహాసనం. కాబట్టి మనమందరం కూడా ఆ సింహాసనం ఎదుట మనల్ని మనము మరి అప్పగించుకోవలసిన వారు ఉన్నాం. వీఆర్ కాల్ టు సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ టు ద రెయిన్ అండ్ రూల్ ఆఫ్ దట్ థ్రోన్. అలాగే ఏ థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం అది. ధైర్యముతో ఆ కృపా సింహాసనం దగ్గరికి వచ్చి ఆ తండ్రి అయిన దేవుని ఆరాధించే వారముగా మనం ఉండాలని ఆ యొక్క దర్శనంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అదే యెషయాభక్తుడు అంత గొప్ప దర్శనాన్ని చూసినా కూడా ఆయన అలా నిలబడి ఉన్నాడు. ఆయన మరి తన యొక్క అన్వర్థినెస్, అనగా తన యొక్క తను ఆ సన్నిధిలో నిలవడానికి అర్హత లేని వానిగా తను చూసుకుంటున్నప్పుడు దేవుడే ఆ యొక్క అర్హతను అతనికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఒక దేవదూత కలుములో నుంచి నిప్పులు తీసుకువచ్చి అపవిత్రమైనటువంటి పెదవులను అయినటువంటి యెషయా పెదాలను ఆయన ముట్టి, ఇప్పటి నుంచి నువ్వు పవిత్రుడివే అని ఆయనకు మరి సెలవిచ్చినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యన అపవిత్రమైన పదవులు గలవాడనే ఉన్నానని మరి యెషయా భక్తుడు తను తాను మరి ఆయన నిందించుకుంటున్న సమయంలో దేవుడు అతనికి యోగ్యత కలిగజేసినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని బిడ్డలైన మనము ఆ కృపాసింహాసనం ఎందుకు రావాలి. ఇప్పుడు ఆ కృపాసింహాసనము మనందరికీ అందుబాటులో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కృపాసింహాసనం దగ్గర రావడానికి తన రక్తము ద్వారా మన కొరకు ఒక గొప్ప రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 4:15-16 వచనాలు మనం చూస్తాము. మరి ఆ యొక్క కృపాసింహాసనకు సంశయం లేక మనం వచ్చి ఆ దేవుని ఎదుట మన ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించే వారముగా మనం ఉండగలమని దేవుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఐజియా సా ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ ప్రొఫెటిక్ విజన్. తనకున్నటువంటి ఆ యొక్క దర్శనములో ముందుగా చూసింది ఏంటంటే త్రియేక దేవుని యొక్క సింహాసనాన్ని ఆయన చూసినట్లు మనం చూస్తున్నాం. ఈ దినాన దేవుని బిడ్డగా ఉన్న మనము కూడా ఆ త్రియేక దేవుడు అయినటువంటి ఆ యొక్క మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క కృపాసింహాసనం తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన కొరకు మరి ఆ మార్గం సరళం చేయబడింది. అందులో మనం ముందు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధ వాక్యం మనకు తోడుగా ఉంది. కాబట్టి మనం ప్రతిదినం ఆ కృపాసింహాసనం ఎదుట మనము నిలవలసిన వారమేనాము, ప్రార్థించవలసిన వారమేనాము. ఎందుకనగా ఒక దినమున అంత్యకాలమున మనం ఒక దినమున తండ్రి సింహాసనం మీద నిలబడబోతున్నాము కదా. వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్, నాట్ టు బి జడ్జ్ కదా, న్యాయం తీర్చబడడానికి కాదు, కానీ మనం ఈ లోకంలో జీవించినటువంటి జీవితానికి కావలసినటువంటి ఆ రావాల్సిన ప్రతిఫలాన్ని పొందడానికి మనము ఆయన సింహాసనం ఎదుట నిలబడబోతున్నాం. కాబట్టి ఎప్పటి నుంచి అది ప్రాక్టీస్ చేసుకోవాలి మనం, అనగా ఇప్పటి నుంచే ఆ కృపాసింహాసనం ఎదుట మరి యేసుక్రీస్తు వారి ద్వారా ఆ కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థనలు విజ్ఞాపనలు చేయవలసిన వారం ఉన్నామని మనం గమనించాలి. రెండవదిగా దేవుని మహిమను మరి ప్రవక్త చూసినట్లు మనం చూస్తున్నాం. యెషయా భక్తుడు దేవుని మహిమను అక్కడ చూచాడు. హీ సా ద గ్లోరీ ఆఫ్ ద ట్రయూన్ గాడ్ కదా, గ్లోరీ ఆఫ్ ద ట్రయూన్ గాడ్ విచ్ ఫిల్స్ ద టెంపుల్ కదా. ఆ యొక్క మందిరం అంతా కూడా కేవలం ఆ సింహాసనం వరకే ఆ మహిమ అది లిమిట్ కాలేదండి. మొత్తం మందిరం అంతా కూడా అది వ్యాపించినట్లు మనం చూస్తున్నాం. అది ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఒకసారి చూడండి,
నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను నిండుకొనెను అని మనం చూస్తున్నాం. ఆయన చొక్కాయి అంచులు అనగా దేవుని యొక్క మరి ఆ యొక్క రాజు యొక్క ఆ యొక్క అంచులు అనేది చూస్తారు, వస్త్రపు అంచులు. అవన్నీ ఎక్కడంటే మొత్తం మందిరం అంతా కూడా పరిచి ఉన్నాయి అంటండి. ద రోబ్ ఆర్ ద స్కర్ట్ హ్యావ్ ఫిల్ ది హోల్ టెంపుల్. ద రోబ్ ఆఫ్ ఎ కింగ్ సిగ్నిఫైస్ హిస్ గ్లోరీ. కదా రాజులు గారు వేసుకున్నటువంటి రోబ్ ఉంటుంది చూసారు, వెనకాల పెద్ద వస్త్రం అలా వేలాడుతూ ఉంటుంది అదనమాట. అది రాజు యొక్క మహిమను సూచిస్తుంది అన్నమాట. మరి ఈ యొక్క మరి ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఆ యేసుక్రీస్తు వారి యొక్క అంచులను వస్త్రపు అంచులను ముట్టింది ఆవిడ. ద గ్లోరీ, షీ టచ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏదైనా మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ యొక్క దేవుని యొక్క మహిమ మందిరములో నిండుకుని ఉందంటండి. కేవలం సింహాసనానికి పరిమితం కాలేదు, కేవలం విధానాన పరలోకానికే దేవుని మహిమ పరలో మరి అది పరిమితం కాలేదు. కానీ ఈ మహిమ అనేది ఈ దినాన ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఆలయం అనగా మన శరీరము దేవుని ఆలయం, ఈ ఆలయాన్ని నిండుకుంటుంది, ఈ ఆలయాన్ని నిండుకుంటుంది ప్రియులారా. ఎందుకంటే ఈ దినాన మనము మన ఆలయాలకు వెళ్ళి ఆరాధించుకోలేకపోతున్నాం. ఈ కోవిడ్ వైరస్ వలన ఎక్కడ ఆలయాలు అక్కడ మూతపడ్డాయి ఇప్పుడు మరొకసారి. అటువంటి సమయంలో నిజమైన ఆలయం ఏదనగా మీ శరీరమే. మీ శరీరము దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా అని పౌలు గారు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ఆలయంలో దేవుని యొక్క ఆత్మ నింపబడి ఉన్నది, నింపబడుతుంది దేవుని యొక్క ఆ యొక్క మహిమ అనేది నింపబడుతుంది పిల్లరా. ఆ మహిమ నింపబడినప్పుడు అది కేవలము మన ద్వారా మన వారికి పరిమితం కాకుండా ఈ మహిమ అనేది బయటకు మనము దాన్ని వెదజల్లే వారంగా ఉండాలి. అనగా అనేక మంది అన్యులకు తెలియని వారి కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ వారిని కూడా దేవుని యొక్క మహిమలోనికి నడిపించే వారముగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో మనం గమనించాలి ప్రియులరా. మరి దావీదు మహారాజు కూడా 104వ కీర్తనలో ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధికముగా ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించున్నావు. మహాత్యము ప్రభావమును ధరించున్నావు, అదే మహాత్యము అదే ప్రభావము ఇది నాన్న ఆయన మందిరమైనటువంటి ఈ మందిరములో, ఈ శరీరం అనేటువంటి ఈ మందిరములో ఆయన కనపరచాలని ఆశపడుతున్నారు ప్రియులారా. కాబట్టి అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టుడే, అండ్ ఇన్ దిస్ టెంపుల్ ద లార్డ్ వుడ్ లైక్ టు ఫిల్ హిస్ గ్లోరీ, మహిమతో నింపాలని చూస్తున్నాడు. ఎందుకనగా ఒక దినమన మహిమలో నివసించడానికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఆ మహిమలో నివసించాలన్నప్పుడు ఇప్పటి నుంచే మహిమతో నింపబడేటువంటి వారముగా మనం ఉండాలని ఇది నాన్న ఈ యొక్క త్రిత్వ మరి వాక్య ధ్యానము ద్వారా మనం గమనించాలనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. అలాగే మరి ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, అదేంటంటే త్రిత్వము యొక్క పాట కదా. దీన్ని మనందరం కూడా మనం పాడవలసిన వారు ఉన్నాము. అక్కడ దేవదూతలు పాడారు, ఇప్పుడు పరలోకంలో దూతలు పాడుతున్నారు, సెరుబులు కెరుబులు పాడుతున్నారు. ఒక దినాన మనము అక్కడికి వెళ్ళినప్పుడు అదే పాటను పాడవలసిన వారు ఉన్నాము. ఆ పాట ఏంటండి, ఒకసారి చూడండి ఇక్కడ అదే పాటను మనం చూస్తున్నాము. 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది కదండి. ఇదే గొప్ప పాట, ద సాంగ్ ఆఫ్ ద ట్రినిటీ. అండ్ వీఆర్ కాల్ టు లర్న్ దిస్ సాంగ్ అండ్ సింగ్ దిస్ సాంగ్ ఎవ్రీడే, ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా మన జీవితాలలో ఈ పాటను మనం పాడవలసిన వారం. కారణం ఏంటంటే ఒక దినాన పరలోకంలో ఇదే పాటను మనము నిత్యత్వం పాడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సింగ్ దిస్ సాంగ్ ఫర్ ఇటర్నిటీ. ఒకసారి పాడితే, రెండు సార్లు పాడితేనే మనం ఎన్నిసార్లు పాడతామనుకుంటాం ఇక్కడ. కానీ పరలోకములో ఇంతకంటే వేరొక కీర్తన లేదండి. ఇదే కీర్తనను దేవదూతులు, సెరూపులు, కెరూపులు, పరిశుద్ధులు యుగ యుగాల నుంచి తరతరాల నుంచి పడుతున్నారు, అయినా వారికి విసుగు లేదు, విరామం లేదు. అటువంటి స్థితిలోనికి ఒక దినాన మీరు నేను చేరబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు ఫిల్ సింగ్ దిస్ సాంగ్ ఆఫ్ ట్రయూన్ గాడ్. ఇంకా తత్వాన్ని గురించి మనం చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు చివరిగా మరి మనం గమనించాలంటే తన యొక్క మహా గొప్ప ఆదేశంలో, ద గ్రేట్ కమిషన్, మత్తయి సువార్త 28:19 మనం చూస్తాము. ఆయన చేసింది ఏంటంటే, మీరు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క పరిశుద్ధాత్మకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఒకసారి అండర్లైన్ చేయండి, అది నామములు కాదు నామమున వారికి బాప్తిస్మ ఇవ్వండి. సో వాట్ క్రైస్ట్ ఇస్ సేయింగ్ ఈజ్ నాట్ ద నేమ్స్ బట్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ఇక్కడ మనం త్రిత్వాన్ని చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు త్రిత్వము అనగా పరిశుద్ధ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని నామమున మీరు
ప్రజలకు బాప్తిసం. ఈ దినాన చాలామంది తప్పుడు బోధకులు తయారయ్యారు, క్రీస్తు నామమునే లేకపోతే యెహోవా నామమునే. ఇస్ ఆర్ ఆల్ రాంగ్ డాక్ట్రిన్స్ అండ్ రాంగ్ యూనో కల్ట్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ సంఘమా. అంత్య దినాల్లో మోసగాళ్ళు వస్తారు. పీపుల్ విల్ కమ్ టు డిసీవ్ దోస్ హు ఆర్ ఎలెక్ట్. ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేయడానికి ఇది నాన్న అనేక మంది తయారవుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఒకటే. విడివిడిగా మనం వీరిని గురించి మనము మరి అనుభవం లేదు, కానీ ప్రతి ఈ ముగ్గురు యొక్క ముగ్గురితో ముగ్గురిని కూడా మన జీవితంలో అనుభవము మనకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన యొక్క ప్రేమను, ఆయన రక్షణ, ఆయన కృపను మనలో కుమరిస్తున్నాడనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు కూడా తన యొక్క మరి ఆశీర్వచనాల్లో 2 కొరింథీ పత్రిక 13:14 మనం చూస్తాము కదా. మరి ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమే మీకు తోడయ్యుండును గాక. ఇదే దీవెని కదా మేము మీకు ఇస్తూ ఉంటాం ప్రతి ఆదివారం కూడా. ఏ ప్రార్థన చేసినా కూడా దాని తర్వాత వచ్చేటువంటి దీవెని ఇదే కదా. తండ్రి అయిన దేవుడు, దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ మూడు కావాలి మనకి. ఈ లోకంలో ఈ శరీరంలో ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని ప్రేమ మనకు కావాలి, యేసుక్రీస్తు వారి కృప మనకు కావాలి, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనకు కావాలి. ఈ మూడింటితోనే ఈ లోకంలో జీవించబోతున్నాం మనం. ఈ లోకం వదిలిన తర్వాత త్రిత్వ దేవుని ఆరాధించడానికి నిత్యము కూడా పరిశుద్ధుడు 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 సర్వ యుగములకు రాజువు రారాజు అనేటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించడానికి ఒక దినాన మనం వెళ్ళబోతున్నాం. అప్పటి వరకు కూడా ఈ లోకంలో మనకు దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉండాలి, ఆయన కృపను అనుభవిస్తూ ఉండాలి, ఆయన యొక్క సహవాసాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఈ విషయంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ ఆత్మైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి త్రిత్వము ప్రియులరా, ఈ త్రిత్వము దీన్ని ఈ యొక్క త్రిత్వం అనేటువంటి మాటల మీద ఒక చక్కటి పాట రెజినాల్డ్ హెబర్ అని బిషప్ ఆఫ్ కలకత్తా మరి రెజినాల్డ్ హెబర్ ఆయన పాడారు. శుద్ధి 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 సర్వశక్తి ప్రభో ప్రాతకాల స్తుతి నీకే చెల్లును అని ఆయన పాడారు, ఆయన రాశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పాట ఇది. రాయబడింది ఇండియాలోనే, మన భారతదేశంలోనే రాశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాడతారు దీన్ని. ఈ దినము తప్పకుండా పాడవలసిన పాట ఇది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వ దేవుడు, దేవుని మనం ఎంతగా మనము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మన పరిమితమైన మనస్సు లేకపోతే ఈ యొక్క మరి మైండ్ అనేది అంతగా సరిపోదు. కానీ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ట్రినిటీ, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ట్రినిటీ. దాన్ని వర్ణించలేము కానీ అనుభవించగలం. సో లెట్ అస్ ఎక్స్పీరియన్స్ ద ట్రినిటీ. ఆ త్రిత్వ దేవుని మన జీవితాలు అనుభవిద్దాం. తద్వారా దేవునికి మహిమ, మన జీవితాలకు ఆశీర్వాదము. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా అనేక మందికి సాక్షార్థమైనటువంటి రీతిలో మన జీవితాలు ఉండబోతున్నాయి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు నాయన. ఈ వాక్య భాగంలో ప్రభు మరి నీవు మాకు బయలుపరిచినటువంటి సత్యములన్నింటి బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మరి మేము విశ్వాసం నుంచి వైదొలగక తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియక నామమున మేము ఈ లోకంలో నన్న మా సాక్ష్యం కలిగిన వారమై సాక్ష్యం ఇచ్చేవారముగా నీ కొరకు జీవించేవారముగా మీ కృప మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ప్రకటనలు విధంగా ఉన్నాయి, దయచేసి గమనించండి. ఈ దినము ఈ యొక్క వారంలో తమ జన్మదినాలు జరుపుకునే వారి విధంగా ఉన్నారు. 31వ తారీఖున డాక్టర్ అండ్ మిస్సెస్ ఎం శాంతిప్రభ గారు, అలాగే మిస్సెస్ హీరా పింటో అండ్ డాక్టర్ బిఎస్ఏ ఆండ్రూస్ గారు. 1వ తారీఖున మిస్టర్ డొనాల్డ్ పాల్ రాజ్, మిస్ ఏ ప్రశాంతి. 2వ తారీఖున మిస్టర్ జోసఫ్ రత్న కుమార్, మిస్సెస్ ఉషా చలం అండ్ బేబీ జోనా రోజ్. 3వ తారీఖున మిస్సెస్ స్మితా ఏ రావ్. 4వ తారీఖున మిస్ షకీనా కండవల్లి తమ జన్మదినాలు జరుపుకుంటున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు విధంగా ఉన్నారు. 1వ తారీఖున డాక్టర్ అండ్ మిస్సెస్ వసంతరావు దంపతులు, మిస్సెస్ అండ్ మిస్టర్ వి గుణవర్ధన్ రాజ్ దంపతులు, అలాగే మిస్సెస్ అండ్ మిస్టర్ కేఎంఎం నితిన్ దంపతులు, అలాగే 5వ తారీఖున మిస్సెస్ అండ్ మిస్టర్ కె విక్రాంత్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. వీరందరికీ కూడా సంఘపక్షమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. వారి విధంగా ఉన్నారు మిస్సెస్ స్నేహలత అట్రజ, మిస్సెస్ ద్వారతి సైమన్, మిస్సెస్ సుందరాశంకర్, మిస్సెస్ జాలాది ఆగ్నేస్, మిస్సెస్ శాంతకుమారి పట్నాయక్, మిస్సెస్ ఇందిరా దేవదాస్, మిస్సెస్ తనుశ్రీ చక్రవర్తి, మిస్టర్ డివి శామ్యుల్, మిస్సెస్ సుందరరాజ్ ర్యాలీ అండ్ మిస్టర్ రంజన్ గార్డెన్. దయచేసి వీరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చూసుకుని మనం చేస్తున్నాను. అలాగే మరి లేట్ మిస్టర్ డాక్టర్ వరప్రసాద్ గారి కుటుంబానికి మరి మీరు ఇలా చాలామంది చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీ సహాయాన్ని ప్రతి నెల కూడా మీరు కంటిన్యూ చేయవలసిన మనం చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఈ కుటుంబానికి సహాయం చేయదలిచిన దయచేసి ముందుకు రండి. తద్వారా ఈ కుటుంబానికి కావలసినటువంటి ప్రతి నెల కుటుంబాన్ని మరి కావలసినటువంటి అవసరాలు తీర్చడానికి సంఘముగా మనము మన యొక్క బాధ్యత ముందుకు సాగుదాం. అధిక వివరాల కొరకు నన్ను కానీ సెక్రటరీ గారిని కానీ మరి కన్సల్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మేము దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధురా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతులైన గొప్ప దేవ, మీ ఘనమైన నామాన్ని మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాము నాయన. తండ్రి ప్రభువ, మరి నీ యొక్క ప్రియ కుటుంబములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క బ్రాడ్కాస్ట్ వాచ్ చేస్తున్నటువంటి కుటుంబములన్నింటినీ కూడా మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. ప్రభువ, వారి జీవితాల్లో ప్రభువ వారికి కావాల్సిన సంపూర్ణమైనటువంటి బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆయుష్ ప్రభువ, మీ కృప, మీ కాపుదల, సంరక్షణ నిత్యమో ప్రభువ అనే బిడ్డలకు మీరు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి, మరి ముఖ్యంగా ఈ కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వారిని దయచేసి దర్శించండి. మరి డాక్టర్ మిస్టర్ ఎన్ మిస్టర్ జయకుమార్ గారిని దర్శించండి ప్రభువ. వారికి కావాల్సిన సంపూర్ణ స్వస్థత, బలము, శక్తి, ఆరోగ్యం దాయిచేయండి. ఇంకా అనేక మంది ప్రభువ మరి ఈ యొక్క కోవిడ్ వైరస్తో బాధపడుతున్నారు, అనేక కుటుంబాలు బాధపడుతున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రభువ నీ ప్రజలకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ వారంలో తమ జన్మదినాలు, వివాహదినాలు జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. సంతోషకరమైనటువంటి దినములు నేను వార్షికోత్సవం జరుపుకునే కృపను బిడ్డలకు దాయిచేసి పరలోక వాక్యాలను తెరచి పటరాన్ని విస్తారమైన దీవెలు వారిపైన కృమరించండి ప్రభువ. మరొకసారి నాయన నీ యొక్క ప్రజలమైన మమ్మలను దయతో కనికరించి కటాక్షించండి. ఈ కోవిడ్ వైరస్ బారి నుంచి ప్రభువ మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాపాడారు, ఇక ముందు కూడా కాపాడండి ప్రభువ. మరి ముఖ్యంగా ఈ యొక్క నైనా ప్రభా, మరి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ చల్లని రెక్కల నీడన భద్రపరచండి నాయన, సంరక్షించండి నాయన. ప్రభువ, సర్వోన్నతమైనటువంటి నీ యొక్క నీడన నాయన, నీ యొక్క అవుతండి ప్రభా, మరి నిన్ను ఆశ్రయించినటువంటి నీ బిడ్డలను మీరు బలపరిచి దాయి ప్రభువ మీ కృపలో సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరొకసారి నాయన ప్రభువ, మా దేశమును, దేశ కాలమాన పరిస్థితులను, మా ప్రజలను ప్రభువ, మా దేశ ప్రజలను మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాము. మీరే వారిని దీవించండి, వారికి కావాల్సిన స్వస్థత, నెమ్మది, సమాధానము దాయిచ్చండి, రక్షణ దాయిచ్చేయండి నాయన. ప్రభా, దేశ నాయకులతో మీరు ఉండండి, వారికి కావాల్సిన సమయోచిత జ్ఞానము దాయిచేసి దేశమును సరైన రీతిలో పాలించు కృపను దాయిచ్చేయండి. మీ కృపా కాపుదల సంరక్షణకు మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను అప్పగించుకుంటూ, మా దేశం అప్పగించుకుంటూ ప్రభువ మీరే కనికరించండి, కటాక్షించండి, మాకు మా దినమల్లో సమాధానం, నెమ్మది దాయిచ్చేయమని ఈ కోవిడ్ వైరస్ ప్రభువ ఈ భూమి నుంచి తీసివేసి నీ ప్రజలకు ప్రభువ సమాధానము దాయిచ్చేయమని మహిమ ఘనత ప్రభావాలు మేము మరొకసారి మీకు ఆరోపిస్తూ ఈ వారమంతా కూడా మమ్మల్ని మీ కృపలో బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, ఒక దుఃఖకరమైనటువంటి విషయం ఏమనగా మన తెలుగు ఆరాధనకు వచ్చేటువంటి మిస్టర్ కోడ్రు డేవిడ్ రాజు గారు ఈ నెల 25వ తారీఖున కోవిడ్ కాంప్లికేషన్స్తో మరణించి ఉన్నారు. ఆయన 57 సంవత్సరముల వయసు గలవారు.
భార్య కె రమాగారి కొరకును, కుమార్తెలు నిత్య మరియు ఆమె భర్త జస్వంత్ అలాగే సుష్మా కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆదరణ వారికి అనుగ్రహించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపెట్టుకోనండి. మరొక దుఃఖకరమైన విషయం ఏమనగా, మన సెయింట్ జాన్స్ ప్యారిష్ స్కూల్ ప్రిన్సిపల్ గారైనటువంటి మిస్సెస్ ఎస్ అరుణ గారి యొక్క భర్త మిస్టర్ ఎస్ పార్థసారథి గారు ఈ నెల 26వ తారీఖున మరణించి ఉన్నారు. ఆయన 52 సంవత్సరములు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్ ఫర్ 10 ఇయర్స్ మరి ఆయనగా ఉంటున్నారు. ఆయన భార్య, తల్లి అలాగే కుమార్తె యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ గల పరలోకపు తండ్రి, ఈ ప్రియ కుటుంబాలను ప్రభువా మీరు దర్శించండి. నాయన, మీ పరలోక పరిశుద్ధ ఆత్మ యొక్క ఆదరణ, నెమ్మది, సమాధానములు ఈ కుటుంబాలకు దాయిచ్చేయండి. తమ ప్రియులను తండ్రి కోల్పోయి ఎంతో దుఃఖముతో ప్రభువా నాయన భరింపసక్యముగానటువంటి గొప్ప శోకముతో నిండి ఉండగానే బిడ్డలు, ఓ ప్రభువా మీరే వారిని ఆదరించండి, వారిని బలపరచండి. నీ పరిశుద్ధ ఆత్మ ప్రోక్షణాభిషేకము బిడ్డలకు దాయచేసి ఓ ప్రభువా మీరే వారికి తోడుగా ఉండండి. ఈ దుఃఖ సమయంలో వారికి నాయన అతి సమీపముగా మీరు ఉండి వారికి కావలసిన మీ పరిశుద్ధ ఆత్మ ఆదరణ, నెమ్మది, సమాధానములు ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప జీవంతో కూడిన నిరీక్షణ తండ్రి గలవారమై ఒకదిన మనం మా ప్రియులను మేము కలుసుకుంటామనేటువంటి గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో నీ బిడ్డలు జీవించు కృపను ప్రసాదించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మనమందరం కూడా కలిసి అపొస్తలుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాకుమారి గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతిపిలాదు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక. మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందుము. పరలోక మందుండు మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పచ్చబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆరము నేడు మాకు దాయిచ్చేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తీయక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీ వేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం ఏలువాడు మరి ఎవడనూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధ ఆత్మను మాలో నుండి తీసుకొనకము. పెంతెకొస్తు తర్వాత మొదటి ఆదివారపు సంగ్రహ ప్రార్థన, త్రిత్వ దేవుని ఆరాధించుట. త్రిత్వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన ప్రార్థించుదము. ధన్యమైన ఓ త్రిత్వమా, దృశ్యమైన వాటిని, అదృశ్యమైన వాటిని కలుగు చేసిన వారిని నీ ఎందు తెలుసుకొనుచున్నాము. సమీపస్థులమైన వారిని, దూరస్థులైన వారిని రక్షకుని దైవ త్రిత్వమును ఘనపరచుచు, నీ ఆత్మతో ఆరాధించుచు, పరలోక సమూహము అంతటితో కలిసి నీ మహిమగల నామమును పరిశుద్ధి 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 అని సైన్యములకు అధిపతికు దేవ, పరలోక భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి,
సర్వోన్నతుడైన ప్రభువానికి మహిమ కలుగును గాక అని పాడునట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని, నీతోను పరిశుద్ధ ఆత్మతోను నిత్యము జీవించుచు పరిపాలించుచున్న యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. సమాధానము కొరకైనటువంటి సంగర ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నిస్సరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడుకుండునట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము, ఆమీన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మను క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నేత్రివాగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున, మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము, ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిల దేవా, ఈ సమయమందు మేము ఏకమనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయటకు మాకు కృప దయచేసినవు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపము ప్రకారం దయచేదని మాటిచ్చున్నావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము, ఆమేన్. దేవుని ఆరాధిస్తుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయిచూపునుగాక, యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి, కాపాడునుగాక, ఆమేన్. ఈ ఆరాధన ముగించుకుంటూ గాను అందరం కలిసి 454వ సంగీతం పాడుకుందాము. సర్వశక్త ప్ర
చేచు 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 రక్షక నీవు పడ్డా సేవకు నన్ను చేచు 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 రక్షక గాయపడ్డా ప్రకకు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమంగున దాని శ్రేష్టతం నేనను భావించేదా నన్ను చేచు 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 రక్షక నీవు పడ్డ సేవకు నన్ను చేచు 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 రక్షక గాయపడ్డ ప్రకకు